తూర్పుగోదావరి జిల్లా దేవుపట్నం మండలంలో ఇందుకూరు 1 R&R కాలనీలో పోలవరం ప్రాజెక్టు నిర్వహిస్తున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం శాసనసభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి మరియు మాజీ డిసిసిబి చైర్మన్ అనంతబాబు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవీణాదిత్య, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనంతవ దేవాస్కర్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పెద్ద ఎత్తున నిర్వాసితులకు ప్యాకేజీ ఆర్ఎండర్ కాలనీలు నిర్మించడం జరిగిందన్నారు. అయితే మరికొంతమందికి ఆర్ఎండర్ ప్యాకేజీ రావాల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇస్తారని, ఎవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే ధనలక్ష్మి మరియు అనంతవ దేవాస్కర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవపట్నం తహసీల్దార్ ఎంవీ రాజు, వైసీపీ నాయకులు కందుల బాబ్జీ, గారపాటి మురళీకృష్ణ, కట్టా సత్యనారాయణ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నిత్యావసర సరుకులు అందడం లేదని ఎన్నో బాధలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ కూడా మీ సహాయం ఉంటామని చెప్పడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి మీద ఎంతైతే దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా ముందుకొచ్చారు. ఎందుకు వచ్చామంటే ఊరికనే వచ్చి నాలుగు మాటలు చెప్పుకోవడం రాలే. ఎందుకు వచ్చామంటే ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పోలవరం నిర్వాసితులకి పూర్తి స్థాయిలో మేలు చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే గడిచిన ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కట్టడానికే చూసింది తప్ప పోలవరం నిర్వాసితులకి వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలనే దిశగా ఆ గత ప్రభుత్వం అడుగులు వేయలేదు. మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మన జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఏదైతే పోలవరం ప్రాజెక్టు కడుతూ పేదలుగా అక్కడికి వాళ్ళ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిర్వాసితున్నారో వాళ్ళందరికీ కూడా రావాల్సిన ఆర్ఎండర్ ప్యాకేజ్ గాని, భూ ప్యాకేజ్ గాని, 18 సంవత్సరాల ప్యాకేజ్ గాని, స్ట్రక్చర్ ఇళ్ల ప్యాకేజీలు గాని, లేదా వాళ్ళకి కాలనీ నిర్మించే కార్యక్రమం గాని, ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమం గాని అతి వేగంగా మొదటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇక్కడ మీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అంటూ డబ్బులు కూడా మీ అకౌంట్ లో పరిస్థితి పడిన పరిస్థితులు ఉన్నాయంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా మన సబ్ కలెక్టర్ గారు వచ్చిన అనతి కాలంలోనే అందరికీ కూడా బిల్లులు చేసి సుమారుగా కోట్లాది రూపాయలు మీకు అత్యవసరంగా ఎంత త్వరగా త్వరగా చేయించి కూడా ఆయన ఫాలోఅప్ చేసి వెంటనే మీకు డబ్బులు బదిలీ చేసిన మన సబ్ కలెక్టర్ గారు కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయన